Hi friends, welcome to my channel. ఈ వీడియోలో ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద సెన్సెస్ అనే మూవీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక హోటల్లో పనిచేసే ఒక అమ్మాయి ఆ హోటల్ ఓనర్ భర్తతో అఫైర్ పెట్టుకుంటుంది. అంతటితో ఆగకుండా అతన్ని పెళ్లి కూడా చేసుకుంటుంది. ఆ అమ్మాయి గతం చాలా భయంకరంగా ఉంటుంది. ఓనర్ భర్తతో అఫైర్ ఏర్పడిన తర్వాత వాళ్ళ జీవితాలు ఏ విధంగా తయారయ్యాయి అనేదే ఈ సినిమా. ఈ సినిమాలో చాలా సందర్భాల్లో భూత సన్నివేశాలు ఉంటాయి. మీ పేరెంట్స్తోనే కాదు మీ ఫ్రెండ్స్తో కూడా కలిసి చూడలేనటువంటి సీన్స్ చాలానే ఉంటాయి. సీన్స్ ఎంత రియలిస్టిక్గా ఉంటాయంటే, సాధారణంగా సినిమాలో ఏవైనా శృంగార సన్నివేశాలు ఉంటే నటీనటులు యాక్టింగ్ చేస్తుంటే కొన్ని కెమెరా ట్రిక్స్ ఉపయోగించి ఆ సన్నివేశాలని చిత్రీకరిస్తారు. కానీ ఈ సినిమాలో నటీనటులు నిజంగానే శృంగారంలో పాల్గొంటారు. ఎక్కడా ట్రిక్స్ లాంటివి ఉపయోగించకుండా దాదాపు రియలిస్టిక్గానే చిత్రీకరిస్తారు. మరి సినిమా స్టోరీ ఏంటో ఒకసారి చూసేద్దాం. 1930s జపాన్లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఒక మర్డర్ మిస్టరీని ఛేదించే క్రమంలో పోలీసులు ఒక అమ్మాయిని అరెస్ట్ చేస్తారు. ఆ అమ్మాయి దగ్గర దొరికిన కొన్ని వస్తువుల ఆధారంగా పోలీసులకి కొన్ని నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలు తెలియగానే జపాన్ దేశం మొత్తం ఆ హత్య కేసు సంచలనంగా మారిపోతుంది. ఇక కథలోకి వస్తే, సదా అనే అమ్మాయి చుట్టూ కథ మొత్తం తిరుగుతుంది. సదా ఒక అనాథ. కొద్ది నెలల వ్యవధిలోనే పేరెంట్స్ ఇద్దరిని కోల్పోయి బతకడం కోసం చాలా కష్టాలు పడుతుంది. ఆ ప్రాసెస్లో వ్యభిచారం కూడా చేస్తుంది. డబ్బు కోసం ఎవ్వరితోనైనా పడుకోవడానికి సిద్ధమవుతుంది సదా. తన తప్పు కవర్ చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే, సదా కొన్ని కారణాల వల్ల తన వ్యభిచార వృత్తిని మానేసి ఒక హోటల్లో పనిచేయడానికి వేరే ఊరికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ వీధుల్లో తిరిగే ఒక ముసలి బిచ్చగాడు సదాని గుర్తుపడతాడు. అందరి ముందు నేను నీ పాత కస్టమర్ని అని ఆమెకు గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పటికేమో నిజాన్ని ఒప్పుకోకుండా బుకాయించి వెళ్ళిపోతుంది సదా. కానీ అదే రోజు రాత్రి ఆ ముసలివాణ్ణి వెతికి పట్టుకొని వాడి కోరికను తీర్చి తన గతం గురించి ఎవరితోనో డిస్కస్ చేయొద్దు అంటుంది. అలా ఎంతకైనా తెగించి సందర్భాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. ముందు చెప్పినట్టుగా సదా తన పడుపు వృత్తిని మానేసి హోటల్లో పనిచేస్తూ ఉంటుంది. ఆ హోటల్ ఓనర్ మాంచి అందగెత్త. ఆమె భర్త పేరు కిచ్చి. అతను ఒక సంగీత ప్రియుడు, రసికుడు, తాగుబోతు, ఇంకా చెప్పాలంటే పెద్ద అమ్మాయిల పిచ్చోడు. శృంగారం అంటే అందరిలాగా నాలుగు గోడల మధ్య వ్యవహారం అనుకోడు. తనకి మూడు వస్తే ఎక్కడైనా ఎంతమంది మధ్యలోనైనా పని కానిచ్చేయాల్సిందే. కిచ్చి భార్యకు ఒక అలవాటు ఉండేది. ప్రతిరోజు ఉదయం తెల్లవారకు ముందే భర్తతో కలిసి శృంగారంలో పాల్గొనాలి. అలా వాళ్ళు చేసే సమయంలో పనిచేసే వాళ్ళు వచ్చినా అస్సలు పట్టించుకోకుండా వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోతారు. ఒకసారి ఆ సీన్ని సదా కూడా చూస్తుంది. అసలే కోరికలు కంట్రోల్ చేసుకుని గతాన్ని మర్చిపోయి బతికే సదాకి ఎక్కడో నరాలు జివ్వుమంటాయి. ఇక సదా గురించి చెప్పాలంటే ఎమోషన్స్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేదు. అది ఆ రకమైన ఫీలింగ్స్ వస్తే మాత్రం ఆమెను అస్సలు ఆపలేము. ఆ రోజు ఉదయం కిచ్చిని చూడగానే ఆమెకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తాడు. అతనితో ఎలాగైనా పడకను పంచుకోవాలి అనుకుంటుంది. ఒకసారి హోటల్లో సదా గతం విషయంలో గొడవ జరుగుతుంది. ఆ గొడవలో అనుకోకుండా కిచ్చి ఎంటర్ అయ్యి సదాని చూస్తాడు. సదా కూడా కిచ్చికి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. ఆ రోజు నుంచి ఆమెను పని చేసుకోనికుండా లైన్ వేస్తూ ఉంటాడు కిచ్చి. ఎప్పుడెప్పుడు అని చూసే సదా కూడా చాలా ఫాస్ట్గా కిచ్చికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. వెంటనే లేట్ చేయకుండా షో స్టార్ట్ చేసేస్తారు. కిచ్చి మగతనం సదాకి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. అలాగే కిచ్చి కూడా సదాని బాగా ఇష్టపడతాడు. ఆ రోజు నుంచి వీలు దొరికినప్పుడల్లా ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఎంత చేసినా సదాకి తనివి తీరదు. కిచ్చిని పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తుంది. అలా కొద్ది రోజులు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టం ఏర్పడుతుంది. తనకు కొద్ది రోజులు లీవ్ కావాలని ఓనర్ దగ్గర పర్మిషన్ తీసుకుని బయటకు వచ్చేస్తుంది సదా. కిచ్చి కూడా భార్యకు ఏదో కారణం చెప్పి ఇంట్లో నుంచి బయటకు వస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి లేచిపోతారు. ఒక హోటల్లోకి ప్రేమికుల్లాగా ఎంటర్ అవుతారు. వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ దాహం తీర్చుకుంటూనే ఉంటారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అదే హోటల్లో పెళ్లి కూడా చేసుకుంటారు. ఏమాత్రం సిగ్గు లజ్జా లేకుండా అందరి ముందు తమ కామకలాపాలని కొనసాగిస్తూ ఉంటారు. కిచ్చి ఒక సంగీత ప్రియుడు. మనోడు ఎప్పుడూ పాటలు పాడడానికి కొంతమంది పని వాళ్ళను పెట్టుకుంటాడు. వాళ్ళు పాడుతూ ఉంటే మందు తాగుతూ ఉంటాడు. అలా మత్తులో ఊగుతూ శృంగారం చేయడం కిచ్చికి అలవాటు. అదే అలవాటుని
సదాతో కూడా కంటిన్యూ చేస్తాడు. కానీ విచ్చలవిడితనం మరీ ఎక్కువ అవుతుంది. చుట్టుపక్కల ఎవ్వరు ఉన్నా బట్టలు లేకుండా ఎవ్వరు చూసినా అస్సలు పట్టించుకునే వాళ్ళు కాదు. అలా ఇద్దరూ కలిసి ఎప్పుడు తాగుతూ శృంగారం చేస్తూ ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. అలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ దగ్గర డబ్బు అయిపోతుంది. అప్పుడు సదా మళ్ళీ తన పాత కస్టమర్స్తో కాంటాక్ట్లోకి వెళ్తుంది. అలా వ్యభిచారం చేసి డబ్బు సంపాదించడం, ఆ డబ్బు అయిపోయేదాకా కిచ్చితో ఎంజాయ్ చేయడం, సదాకి అదొక అలవాటుగా మారుతుంది. సదాని వేరే మగాడి దగ్గరికి పంపడం ఇష్టం లేకపోయినా డబ్బు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కిచ్చి ఒప్పుకుంటాడు. అలా రోజులు గడిచే కొద్దీ ఒకరంటే ఒకరికి ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. దగ్గరయ్యే కొద్దీ మోజు తగ్గకపోగా క్రమక్రమంగా క్రూరంగా ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు. కిచ్చి గురించి చెప్పాలంటే సదా వ్యభిచారం చేయడానికి వెళ్ళినప్పుడు తట్టుకోలేకపోయేవాడు. ఆ హోటల్లో పనిచేసే అమ్మాయిలతో శృంగారంలో పాల్గొని సదా లేని లోటుని పూడ్చుకునేవాడు. అంతేకాదు, ఒకసారి సదా చెప్పిందని ఏకంగా 68 ముసలిదాంతో శృంగారం చేస్తాడు. ఎప్పుడూ తాగడం, సంభోగం చేయడం ఇదే పనిగా పెట్టుకోవడం వల్ల కొద్ది రోజులకి వీక్ అయిపోతాడు కిచ్చి. ఇక సదా గురించి చెప్పాలంటే ఆమెలో సైకో లక్షణాలు, శృంగార వాంఛలు విపరీతంగా ఎక్కువ అవుతాయి. వ్యభిచారం చేసేటప్పుడు ఆమెను సరిగ్గా సుఖపెట్టకపోతే వాళ్ళతో విపరీతంగా పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తుంది. కిచ్చిని కూడా శృంగారంలో చాలా ఇబ్బంది పెడుతుంది. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కూడా తమ ప్రైవేట్ పార్ట్స్ రెండూ కలిపే ఉంచాలని కిచ్చిని కోరేది. ఆమె మీద ఉండే పిచ్చి ప్రేమ వల్ల కిచ్చి కూడా కాదనలేక ఆమె ఎలా చెప్తే అలా చేసేవాడు. వాళ్ళ శృంగార జీవితంలో సైకో చేష్టలు, వల్గారిటీ ఎక్కువగా మారతాయి. ఆహారం తీసుకునేటప్పుడు ఆహారాన్ని తన ప్రైవేట్ పార్ట్తో ఫస్ట్ కలిపి తర్వాత కిచ్చి నోట్లో పెట్టేది. కిచ్చి కూడా ఆనందంగా ఆ ఫుడ్ని తీసుకునేవాడు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ అసహ్యంగా ఒకరిదొకరు నోట్లో చప్పరిస్తూ ఉండడం వల్ల కొద్ది రోజులకి పాటలు పాడేవాళ్ళు మానేస్తారు. అది తట్టుకోలేక సదా ఆ హోటల్లో ఉండే అమ్మాయి మీద దాడి చేసి గాయపరుస్తుంది. రోజు రోజుకి మరింత సైకోలాగా బిహేవ్ చేస్తుంది సదా. ఎప్పటికీ తనతోనే కలిసి ఉండాలని తన భార్య దగ్గరికి వెళ్తే కిచ్చి పురుషాంగాన్ని కోసేస్తానని బెదిరిస్తుంది. అతనితో జీవితం మొత్తం అలా ఎంజాయ్ చేస్తూ బతికేయాలని సదా ప్లాన్ చేస్తుంది. పూర్తిగా కిచ్చిని భార్య దగ్గరికి వెళ్లకుండా చేస్తుంది. కానీ కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో భార్య దగ్గర కొద్ది రోజులు గడిపి వెంటనే సదా దగ్గరికి తిరిగి వచ్చేవాడు కిచ్చి. రోజులు గడిచే కొద్దీ కిచ్చి బలహీనంగా తయారవుతుంటాడు. మరోవైపు సదాలో శృంగార వాంఛలు విపరీతం అవడమే కాకుండా సైకోలాగా మారిపోతుంది. శృంగారం చేసేటప్పుడు కిచ్చిని విపరీతంగా కొట్టమని చెప్తుంది. ఒక గుడ్డ ముక్కను తీసుకుని దాన్ని కిచ్చి మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి అతను నొప్పితో విలవిల్లాడుతూ ఉంటే శృంగారం చేయమని చెప్తుంది. లేకుంటే అదే పనిని కిచ్చి చేత చేయించుకుని రాక్షసానందం పొందుతుంది. ఒకసారి కిచ్చి బాగా వీక్ అయ్యి పడుకొని ఉంటాడు. అతన్ని బలవంతంగా శృంగారంలోకి దింపుతుంది సదా. ఒక తాడుతో అతని రెండు చేతులు కట్టేస్తుంది. రోజు చేస్తున్నట్టుగానే ఒక గుడ్డ ముక్కను అతని మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి అతనితో మధ్య మధ్యలో శృంగారం చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి కిచ్చి స్పృహ కోల్పోతాడు. కానీ సదా అతన్ని పట్టించుకోకుండా పదే పదే అలాగే చేయడంతో కిచ్చి చనిపోతాడు. కొద్దిసేపటికి సదాకి ఆ విషయం అర్థమవుతుంది. అతనితో జీవితాంతం శృంగారాన్ని ఎంజాయ్ చేయాలి అనే పిచ్చి కోరికతో ఒక పదునైన కత్తి తీసుకుని అతని పురుషాంగాన్ని కోసేస్తుంది. ఆ తర్వాత అతని రక్తంతో సదా అండ్ కిచ్చి టుగెదర్ ఫర్ ఎవర్ అని కిచ్చి శరీరంపై రాసి అతని శవంతో పాటు రెస్ట్ తీసుకుంటూ ఉండగా ఈ సినిమా ముగుస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి సదాని పోలీసులు జపాన్లో ఒక చోట అరెస్ట్ చేస్తారు. ఆమె బ్యాగ్లో కట్ చేసిన కిచ్చి పురుషాంగాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోతారు. ఆ విషయం పేపర్లో వచ్చి జపాన్ మొత్తం సంచలన వార్తగా మారిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.